दीर्घायुष्मान भव। మహనీయులారా మీరు అన్ని తెలిసిన వారై పదహారేళ్ళ ఆయుషు ఉన్న నా చిన్నారి కొడుకుని దీర్ఘాయుషుతో ఉండమని మీరు ఎట్లాగా దీవిస్తిరి శివుడు చెప్పిన మాటలను మీరెట్లా మరిచితిరి దంపతుల్లారా చింతించకండి మా దివ్య దృష్టితో తెలుసుకున్న మా సంగతులన్నీ తుందర పడి మేము నోరు జారినా మేము ఏదన్నా తప్పక అది జరిగి తీరుతుంది మా నోటి నుండొచ్చే ప్రతి ఒక్క మాట మాకుగా మేమైతే ఎన్నడూ మేము మాట్లాడమండి ఆ నీల కంటూడే మా నాలుకలపై నిలబడి మా చేత మాటలన్నీ పలికిస్తాడమ్మా ఇళ్ల లోకాలన్నీ కల్లలే అయినా మా దీవెనైతే కలలోనే కూడా కల్లగదమ్మా మార్కండేయుని జీవితమందు ఎన్నడైనా గాని ఏకిడు కూడా జరగబోదమ్మా ఏ సమస్యకైనా పరిష్కారము తప్పకుండా ఎక్కడో ఒక్క చోట దొరుకుతుందమ్మా నీ కడుపు కోతను దూరము జయ్యా మా సాయమైతే ఎల్లవేళల మీకు అందిస్తామమ్మ మీరు అనుమతిస్తే మార్కండేయుని సత్యలోకం తీసుకెళ్తామమ్మా తప్పకుండా మహర్షులారా అంతకంటే మాకు కావాల్సిందే ఉంది నాయన మార్కండేయ మహర్షులతో వెళ్ళి బ్రహ్మ సరస్వతుల దర్శనం చేసుకుని రా నాయన మేఘాల్లో నడుచుకుంటూ సత్యలోకమును చేరి వీణా పాణిని విధాతను కల్లారజూసి భక్తితో చేతులు జోడించిరి బ్రహ్మయ్య సన్నిధిలో నిలిచిరి భక్తితో చేతులు జోడించిరి బ్రహ్మయ్య సన్నిధిలో నిలిచిరి బ్రహ్మదేవుల వారికి నమస్కారం పెట్టు నాయన బ్రహ్మదేవుల వారికి ప్రణామాలు చిరంజీవ ఓ బ్రహ్మదేవ ఈ సృష్టిలో నాన్ని తెలిసిన వాడివే పదహారేళ్ళ ఆయుషునే శివుడి బాలుడికి ఇచ్చేనే అది తెలిసి కూడా ఏమి తెలియనట్టు మార్కండేయుని ఆలోచించకుండా చిరంజీవాని మీరెట్లా దీవిస్తిరి సాధ్యమా శివుని మాటను కాదని బతుకుట సాధ్యమా వ్యర్థమా బాలునికి మీరిచ్చినది ధన వ్యర్థమా ఓ మహర్షులారా మీరేది చేసిన లోక కళ్యాణం కోసమని నేను పలికిన మాటలెన్నడూ జరగకుండా ఉండబోవని మీకు తెలియదా ఈ సృష్టిలోన బ్రహ్మ వాక్కుకెంత బలమో శివుడు వేరు కాదు నేను వేరు కాదు మీ వేదనింకా మానుకోండి బాలుడా నీ భక్తి నన్ను నిలువెల్ల కరిగించిందయ్యా బుందితో బ్రహ్మలోకానికి వచ్చిన వాడి వినువయ్యా జన్మనిచ్చింది కన్న వాళ్లకు కడుపు పోతేనా
నన్ను వెన్నందుకు ఆశలన్నీ సమాధి కావాలేనా దిగులు పడకు ఓ ముద్దుల బాలుడ నీకు మేలు చేయడానికే నీకొక్క మార్గము చూపిస్తున్నా నీ ఆయుష్ పెంచడానికే రుద్రుడంటే క్షుద్రదేవుడు కాదు శివుడు బోలా శంకరుడే ఈ క్షణమే నువ్వు గౌతమి నది తీరానికి వెళ్ళేసి చేసుకో ఏక చిత్తంతో శివునికై తపస్సు చేసుకో మానుకో శుభము కలుగునింక నీవేదనైతే మానుకో మార్కండేయ వచ్చావా నాన్న నా తండ్రి నా బాబే మార్కండేయ బ్రహ్మ సరస్వతుల దర్శనం చేసుకున్నావా నీకింకా 6 నెలల ఆయుష్ మిగిలి ఉంది ఈ పరిస్థితిలో మాకు దూరంగా వెళ్తానంటే మేము తట్టుకుంటామా ఉన్న ఈ కొన్ని రోజులైనా అందరం కలిసే ఉందాం నాయన చిన్నారి నా తండ్రి వద్దురా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళబోకురా రోజు చస్తూ బతుకుతున్నాము నువ్వు దూరమైతే ఉండలేమురా గుండెల్లోన చిచ్చు పెట్టకు మమ్ము దిక్కులే నొల్లను చెయ్యకు ఓ కొడుక ఓ నా కొడుక చిన్నారి నా తండ్రి వద్దురా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళబోకురా రోజు చస్తూ బతుకుతున్నాము నువ్వు దూరమైతే ఉండలేమురా కొడుకు లేని తల్లిదండ్రుల జీవితాలు శూన్యమంటారు స్వర్గానికే నోచుకోకుండా నరకమందున పడిపోతారంటారు దిక్కులేక నువ్వెక్కన్నో కన్ను మూస్తే నీ జాడెట్లా తెలియను మా రెండు కట్టెల్ని కాల్చేసి మాకు మోక్షమిచ్చేటి వాడవు ఓ కొడుక ఓ నా కొడుక చిన్నారి నా తండ్రి వద్దురా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళబోకురా రోజు చస్తూ బతుకుతున్నాము నువ్వు దూరమైతే ఉండలేమురా ఎవరిని నేను నిందిస్తినో పరులకేమి పాపం చేస్తినో పాల కోసము ఆశించి ఆవు దూడల్ని దూరం చేస్తినో అందుకే ఆ పరందాముడు మాకు నిన్ను దూరం చేస్తున్నాడు ఎట్లా తట్టుకోము ఓరయ్యా నీ ఎడబాటు మా వల్ల కాదయ్యా ఓ కొడుక ఓ నా కొడుక చిన్నారి నా తండ్రి వద్దురా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళబోకురా రోజు తస్తూ బతుకుతున్నాము నువ్వు దూరమైతే ఉండలేమురా చిన్నారి నా తండ్రి వద్దురా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళబోకురా రోజు తస్తూ బతుకుతున్నాము నువ్వు దూరమైతే ఉండలేమురా ఓ నా తల్లిదండ్రులారా ఎందుకని మీరంత కంగారు పడుతుండ్రు ఆ బ్రహ్మదేవుడే గౌతమి తీరాన తపస్సు చేయమంటూ నాకు సూచించిండు
నీ మనసులో ఉన్న బాధలు భయములు దూరమైతాయని సెలవే ఇచ్చిండు. అల్పాయుష్యును నాకిచ్చినట్టి ఆ పరమేశుణ్ణి నా భక్తితోని చిత్తశుద్ధిగా ఆరాధించి ఎండి కొండ నుంచి శివుని కదిలించి భూలోకానికి రప్పించుకొని సంపూర్ణ ఆయుష్ పొంది వస్తాను. మీరు కన్నా కలలు అన్ని తీరుస్తాను. ఎంత చల్లని మాటంటివయ్యా, వింటుంటే ప్రాణం లేచి వస్తుందయ్యా. కొడిగట్టినట్టి నా గుడి దీపము కొత్త వెలుగు నింపుకున్నట్టు ఉందయ్యా. ఆ బ్రహ్మదేవుని నిండైన దీవెన నీ వెంట ఉందంటే గెలిపే నీదయ్యా. బాలవాకు బ్రహ్మవాకు ఒక్కటే, మా గుండె బరువు తీరినట్టుందయ్యా. పూర్వకాలమున యమపాశానికి చిక్కుకున్న శ్వేతకేతువను మునిని రక్షించినట్టుగా నిన్ను కూడా ఆ నీలకంఠుడు రక్షిస్తదయ్యా. విజయుడవై నువ్వు తిరిగి రావయ్యా. నీరాకకై ఎదురు చూస్తూ ఉంటామయ్యా, వచ్చి మంచి వార్త మాకు చెప్పయ్యా. కండళ్ళ ప్రాణాలనే పెట్టుకొని ఆశతోటి కాసుకుంటామయ్యా. పరమశివుని తపస్సు కోసం పంచక్షేత్రాలను దర్శించి గోదావరి తీరం చేరి అక్కడున్న శివలింగానికి మార్కండేయుడు నమస్కరించి పద్మాసనం వేసుకొని తను మనసు గౌరీపతిపై నిష్ఠతోని లగ్నం చేసి లోకాన్ని మరిచిపోయి జ్ఞానంతో కన్నులు మూసి పరమ పదాన్నంది పంచాక్షరి జపాన్ని చేస్తూ ఘోరమైన తపస్సులోన మునిగిపోయిండు. గంగాధరుని సాక్షత్కారమే మది నదలిచిండు. గంగాధరుని సాక్షత్కారమే మది నదలిచిండు. కోరిన వారి మనసున దాగిన
చింతలు తీర్చెదవే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పుణ్యదంపతులకు ప్రణామాలు. ఏమిటి దేవేంద్ర ఇలా వచ్చావు? ఓ బ్రహ్మదేవా, భూలోకములో గౌతమీ నది తీరంలోన శివలింగాన్ని ఆశ్రయించి మార్కండేయుడు తపము చేస్తుంటే, అరే తపస్సులోని ప్రభావం అగ్నిజ్వాలల్లాగా మారి స్వర్గలోకమును వంటి మమ్మల్ని సతమతమే చేస్తుంది. దీనికంతటికి కారణమేందయ్య, మార్గమేదో నాకు వివరించవయ్యా. కంగారు పడకయ్యా ఓ ఇంద్ర తపస్సు వల్ల, ఎవరికే మిహాని జరగదు దిగులు చెందకయ్యా. అల్పాయుషుతో పుట్టిన బాలుడు ఆ మార్కండేయుడు, చిరంజీవిగా ఉండాలని చేస్తున్నాడు తపస్సును. నేను ఇప్పుడే కైలాసమెల్లి శివుని దర్శించుకొని ఈ సమస్యకు చక్కని మార్గం ఆలోచిస్తానయ్యా. నిశ్చింతగా నీ లోకానికెళ్ళు, నీకేమి జరుగదయ్యా. మండిపోతున్న నీ స్వర్గలోకం చల్లబడుతుందయ్యా. ధన్యోస్మి బ్రహ్మదేవ, ధన్యోస్మి. ఆది దంపతులకు వందనాలు. బ్రహ్మదేవుల వారికి ప్రణామాలు. రండి కూర్చోండి. బ్రహ్మదేవ, కబురు పెట్టకుండా వచ్చారు, కారణమేంటో తెలుసుకోవచ్చా? పదహారెల్లాయుషునే నువ్విచ్చినవని తెలువక, ఓ పరమేశ్వరని భక్తుడైన మార్కండేయుని. పదహారెల్లాయుషునే నువ్విచ్చినవని తెలువక, ఓ పరమేశ్వరని భక్తుడైన మార్కండేయుని. వినయము చూసి నిలువునా తరిగిపోతిని, పదహారెల్లాయుషునే నువ్విచ్చినవని తెలువక, ఓ పరమేశ్వరని భక్తుడైన మార్కండేయుని. వాకులమ్మ పలికించిన నా మాట జరిగి తీరాలయ్యా, నా మాట నీటి మూటలా మారకుండా నీవే చూడయ్యా. వాకులమ్మ పలికించిన నా మాట జరిగి తీరాలయ్యా, నా మాట నీటి మూటగాకుండా మారకుండా నీవే చూడయ్యా. లేదంటే ఈ బ్రహ్మ వాక్కుపైనే అనుమానము, తిరిగిపోతుందయ్యా మార్గము నీవే చూపుము. వాకులమ్మ పలికించిన నా మాట జరిగి తీరాలయ్యా, నా మాట నీటి మూటగాకుండా మారకుండా నీవే చూడయ్యా. ఏముందా చిత్రగుప్త? చిత్రగుప్త, ఏమిటి ఈరోజు పాపల వివరాలు? ఏమని చెప్పను యమధర్మరాజా,
రోజు రోజుకు పాపుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి కారణం మానవుల్లో పాపభీతి తగ్గిపోవడమే చిత్రగుప్త. సరే గాని ఈరోజు ఆయువు తీరనున్న వారి వివరాలేమిటో? మార్కండేయుడనే బాలుని ఆయువు మరికొద్దిసేపట్లోనే తీరిపోబోతుంది ప్రభు. యమభటులారా, 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 మీరు తక్షణమే భూలోకానికి వెళ్ళి మరికొద్ది ఘడియల్లో ఆయువు తీరబోతున్న మార్కండేయుని ప్రాణజ్యోతిని తీసుకురండి. చిత్తం ప్రభు. ఓరబ్బి మనదేమి బతుకాయరో, ఒక్కరోజు నిమ్మలమన్న లేదాయరో, సావు బతుకులేక పాడు నరకంలో ఎంత కాలం ఇట్ట సద్దామురో. ఓరబ్బి మనదేమి బతుకాయరో, ఒక్కరోజు నిమ్మలమన్న లేదాయరో. స్వర్గలోకంలో ఇంద్రుని భటులు ఏ లోటు లేకుండా బతుకుతూ ఉంటే, అప్సరసల ఆట పాటల్ని చూస్తూ ఆనందాలలో తేలిపోతుంటే, అరే గొడ్డు సాకిరీ చేస్తూ మనము గోడెల్లదీస్తున్నాము, గొడ్డు సాకిరీ చేస్తూ మనము గోడెల్లదీస్తున్నాము. పాపులు పెట్టే కేకల్ని వింటూ పైలంగా మనము ఉండలేకున్నాం. ఓరబ్బి మనదేమి బతుకాయరో, ఒక్కరోజు నిమ్మలమన్న లేదాయరో. ఓరబ్బి మనదేమి బతుకాయరో, ఒక్కరోజు నిమ్మలమన్న లేదాయరో. నెత్తి మీద ఈ కొమ్ముల్ని చూసి కంపు కొట్టే ఈ అవతారాన్ని చూసి, మా ఇంటి ఆడది మాసంకి పోరడు దగ్గరికన్నా వస్తనే లేరు. అరే ఏదన్నా చెయ్యకుంటే మన కుంప కొల్లేరైతుంది, ఏదన్నా చెయ్యకుంటే మన కుంప కొల్లేరైతుంది. అన్ని మనము దిగమింగినామంటే బతుకు ఇట్లాగే తెల్లారుతుంది. ఓరబ్బి మనదేమి బతుకాయరో, ఒక్కరోజు నిమ్మలమన్న లేదాయరో. ఓరబ్బి మనదేమి బతుకాయరో, ఒక్కరోజు నిమ్మలమన్న లేదాయరో. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓ రబ్బీ చూసినావా చిన్న పిల్లవాణ్ణి, చూస్తేనే సాలు ఎంతో ముద్దొస్తూ ఉన్నాడు. ఇంత చిన్నతనములోనే ఆ పరమా శివుని కొరకు ఎంతో నిష్టగా వాడు ఆరాధన చేస్తుండు. చనిపోతున్నానని తెలువక పాపం కోరడు, సావు భయాన్ని వదిలిపెట్టి తపస్సులోన మునిగిండు. ఈ చిన్ని బాలునిపై కన్నోళ్ళు ఎన్నెన్ని ఆశలను పెట్టుకొని సాధుకుంటూ ఉన్నారు. తక్కువసు ఓసి కోరన్ని, బ్రహ్మెట్లా పుట్టించెను మనుషులను బాధ పెట్టకుంటే దేవునికి నిమ్మలముండదు. ఆ దేవుడు ఆడే ఆట మనకి ఏమర్థమవుతుందబ్బి?
మనకు నచ్చినా నచ్చకున్నా యమధర్మరాజు ఆజ్ఞను పాలించక తప్పదు కదా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అమ్మో అమ్మో ఏమిట్రా ఈ మంటలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అమ్మో ఏమిట్రా ఈ మంటలు ఇంత భయానకంగా మండుతున్నవి. ఆ ప్రాణం తీసుకొచ్చుడు పక్కన పెడితే ఈ బాలుణ్ణి కూడా చేరుకోలేకపోతున్నామేందిరా. ఇదంతా ఆ బాలుడు చేస్తున్న తపస్సు ప్రభావమే అనుకుంటా. ఈ మంటల్ని దాటుకుని ఆ బాలుని చేరడం మనకు సాధ్యమేనంటావా? సరే ప్రయత్నించి చూద్దాం. యముడి ఆజ్ఞే కదా. ఏమి జరిగే ఏమి జరిగే గోపటులారా మీరు, ఏమి జరిగే ఏమి జరిగే ఎందుకంత భయముతోని వణికిపోతున్నారు మీరు, ఎందుకంత భయముతోని భూత ప్రేత పిశాచాలను చూసి జడుసుకున్నారా? భూత ప్రేత పిశాచాలను యముని కొలువుల పనులే చేసే నాయమ బటులేన మీరు, యముని కొలువుల పనులే చేసే భూలోకం వెళ్ళి తిరిగదా వెళ్ళిన పని ఏమైంది? భూలోకం వెళ్ళి తిరిగదా ఆ మార్కండేయుని ప్రాణం తెస్తారో లేదో చెప్పు. ఆ మార్కండేయుని ప్రాణం హా మీరు చెప్పినట్టుగానే భూలోకం వెళ్ళినమయ్య, మార్కండేయుడు ఉన్న చోటు చేరుకున్నామయ్యా. శివుని తపస్సు చేస్తున్న బాలుణ్ణి మేము చూసి పానాలను తెద్దమని అడుగు ముందుకెయ్యగానే బాలుని చుట్టూ మంటలే లేసి మమ్ముల నా పేసినవయ్య, లింగం నుంచి త్రిశూలం వచ్చి మమ్ముల తరిమేసిందయ్యా. ఎంత పిరికి పందలు మీరు నా కొలుగులో ఎట్టున్నారు, ఎంత పిరికి పందలు మీరు ఆ బాలుని మాయకు భయపడి సిగ్గులేక చెబుతున్నారా? ఆ బాలుని మాయకు భయపడి 16 ఏళ్ళోడెంత వాడు చేసే తపస్సు ఎంత? 16 ఏళ్ళోడెంత సావును ఎదిరించాలనుకొని చచ్చు తెలివి చూపుతుండా? సావును ఎదిరించాలనుకొని వాడు వేసే ఎత్తులు జిత్తులు నా ముందు పని చేస్తాయా? వాడు వేసే ఎత్తులు జిత్తులు నేను వెళ్ళి వాణి జుట్టు పట్టుకొని గుంజుకురానా? నేను వెళ్ళి వాణి జుట్టు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మార్కండేయ, ఓయి మార్కండేయ. చాలించు నీ నక్క వినయాలు. మంత్రతంత్రాలతో మా భటుల్ని బెదరగొట్టి చావు నుండి తప్పించుకోవాలని కలలుగంటున్నావా? నీవి పగటి కలలు, నీ ఆశలు నెరవేరవు. నీ ఆయుష్ తీరింది, నీ ప్రాణజ్యోతిని తనలో కలుపుకోవాలని ఇదిగో నా మృత్యుపాశం తహతహలాడుతోంది. బుద్ధిగా నా మాట వింటావా లేక ఎద్దుల ఈ యమపాశానికి గట్టి లాక్కెళ్ళమంటావా? పండాలన్నవి బతికేటోళ్ళే చూసుకుంటారు, సచ్చటోనివి నీకెందుకు లేనిపోని ఆరాటారు. ఆయుష్ను పెంచుకోవడం ఆశమాషిగానే గారు. ముద్దు బాలుని లెక్కున్నావు, మూర్ఖ బాలుని వినుగాకు. అద్దు
చూసుకొని ఆటలాడకురా. క్షమించండి సమవర్తి, నా శివుణ్ణి దర్శించేంత వరకు నేను రాలేను, మీరు నన్ను తీసుకెళ్ళలేరు. మూర్ఖుడాను మృత్యువుతోనే చెలగాటం వాడుతున్నావా? మంచి చెబితే నీలాంటోనికి ఎన్నడైనా చెవికెక్కుతుందా? నన్ను తక్కువ అంచనా వేస్తివి, ఎట్లా రావో అది చూస్తాను. శాంతించు సాంబశివ, శాంతించు. భోలా శంకరుడా నీ ఆగ్రహముతో సకల సృష్టి వికలమైపోతున్నదయ్యా. భూతనాదుడే భీకర రూపుడైతే అఖిల జగాలన్నిటికీ ఆపదేనయ్యా. రుద్రుడా రౌద్రం తగ్గించుకో, శాంతి దూతగా నీవు మారిపో. యముడు లేని సృష్టి మనుగడా ఎట్లా సాధ్యమైతుందయ్యా? లయము చేసేవాడ నీవేగా, నీకు తెలియందే ముందయ్యా. యముడు లేని సృష్టి మనుగడా ఎట్లా సాధ్యమైతుందయ్యా? లయము చేసేవాడ నీవేగా, నీకు తెలియందే ముందయ్యా. తుందర పడ్డా యముని తప్పు మన్నించయ్యా, ఆ ధర్మమూర్తిని తిరిగి నీవెలే పాలయ్యా. సాధ్యమైతుందయ్యా? లయము చేసేవాడ నీవేగా, నీకు తెలియందే ముందయ్యా. హర హర మహాదేవా, శంభు శంకరా, తొందర పడినాను మన్నించు ఈశ్వరా. హర హర మహాదేవా, శంభో శంకరా, తొందర పడినాను మన్నించు ఈశ్వరా. నీ ఆంతర్యం ఎంతటి గొప్పదోనయా, తప్పు చేసిన నన్ను మన్నించెను నీ దయా. హర హర ఓ శివ శంకరా, హర హర గౌరీవర, ఓ గంగాధరా. మహాదేవా, శంభో శంకరా, తొందర పడినాను మన్నించు ఈశ్వరా. మార్కండయ్య, ధన్యుణ్ణి చేసినవయ్యా, ధన్యుణ్ణి చేసినవయ్యా. కోటి కుక్కరికి సాధ్యం కాని అదృష్టాన్ని ఇచ్చినవయ్యా, అదృష్టాన్ని ఇచ్చినవయ్యా. కన్నుల కడుపుకో తా తీర్చా వయ్యవతి నేత్రుడా,
వేద నీ మనసులోని వేదన గమనించి నానయ్యా, వేలాది ఏళ్ళ ఆయుష్షు నీకు ఇస్తున్నాను చింతపడకయ్యా. నా భక్త కోటికి ఆదర్శమై చిరకాలము వర్ధిల్లవయ్యా, నా భక్త కోటికి ఆదర్శమై చిరకాలము వర్ధిల్లవయ్యా.